మనకి శివుడు ఎన్నో శక్తి స్వరూపాల్లో తెలుసు. కాలభైరవుడు ఒక విశిష్టమైన శివస్వరూపం. కాలం రూపాన్ని దాల్చిన స్వరూపమిది. మీరు కాలాన్ని నిర్వహించలేరు, దాని ప్రకారంగా అది నడుస్తుంది. శక్తిని మీరు నిర్వహించవచ్చు, మీరు దాంతో ఆడుకోవచ్చు, కాలం దాని ప్రకారంగా అది సాగుతూనే ఉంటుంది. మీ చైతన్యంలో ఒక పార్శ్వం ఉంది, అది కాలాతీతంగా వెళ్ళగలదు. చైతన్యంలోని ఆ పార్శ్వాన్ని కాలభైరవుడు అని అంటారు. కాలభైరవ కర్మ. మన సాంప్రదాయంలో అందమైన కథ ఒకటి ఉంది. మీరందరూ భారత సాంప్రదాయం నుండి వచ్చిన వారు గనక మార్కండేయుడు గురించి ఖచ్చితంగా వినే ఉంటారు. మార్కండేయుడు ఈ కథని ఎన్నో విధాలుగా చెప్పారు, ఇది అర్థం చేసుకోవాలి. మార్కండేయుడు ఒక బాలుడు. అతను పుట్టినప్పుడు లేదా ఇంకా అతను పుట్టడానికి ముందు అది అతని తల్లిదండ్రులు ఒక ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. అదేమిటంటే వాళ్లకు 100 సంవత్సరాలు జీవించే ఒక మూర్ఖుడు కావాలా, లేదా అద్భుతమైన తేజస్వి అయిన కుమారుడు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే జీవించేవాడు కావాలా అని. ఆ తల్లిదండ్రులు వివేకం కలిగిన వారు. వాళ్లు అద్భుతమైన తేజస్వి అయిన పిల్లవాణ్ణి కోరుకున్నారు. ఇతని శక్తి సామర్థ్యాలు అసమానం. కానీ రోజులు సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వాళ్లు దిగులు పడ్డారు. ఎందుకంటే వాళ్లకి అతని ఎక్స్పైరీ డేట్ తెలుసు. మీకు కలిగే ప్రతి పిల్లవాడు ఎక్స్పైరీ డేట్తో వస్తాడు, కాకపోతే అది ఎప్పుడన్నది మీకు తెలియదంతే. మీ గురించి కూడా మీకు తెలీదు. కానీ ఈ విషయంలో ఆ పిల్లవాడికి ఎప్పుడు కాలం తీరుతుందో వాళ్ళకి తెలుసు. ఆ సమయం ఆసన్నమవుతుందన్న కొద్దీ అది వాళ్లను చాలా బాధ పెడుతుంది. ఇక ఈ విషయాన్ని వాళ్ళు ఆ బాలుడికి చెప్పేశారు. ఎందుకంటే అతను అఖండమైన జ్ఞానం వివేకం కలిగిన వాడు. ఆ క్షణం ఆసన్నమైనప్పుడు అతని ప్రాణాన్ని తీసేందుకు యముడు వచ్చినప్పుడు మార్కండేయుడు జీవిత విధానాలు తెలిసినవాడు. ఒక సరళమైన పనిచేశాడు. అక్కడ ఒక శివలింగం ఉంది. లింగాకారంలో ఉన్న శక్తి రూపం అది. అది ప్రత్యేకించి కాలభైరవ స్వరూపంగా ప్రతిష్ఠింపబడినది. అతను వెళ్ళి ఆ లింగాన్ని పట్టుకున్నాడు. ఆ లింగాన్ని పట్టుకున్న క్షణమే కాలం స్తంభించిపోయింది. మృత్యువు అతన్ని చేరలేకపోయింది, యముణ్ణి నిలిపివేసింది. అప్పుడు అతనిలో ఆ పార్శ్వపు చైతన్యం వికసించింది. ఇక అతను కాలానికి బందీ కాదు. ఏం చెబుతారంటే అతను 15 ఏళ్ల బాలుడుగానే ఉండిపోయాడని, ఎప్పటికీ 16వ సంవత్సరం అతనికి రాలేదు అని. ఎందుకంటే అతనికి చైతన్యంలోని ఆ పార్శ్వం, దేన్నైతే మనం కాలభైరవుడు అంటామో, అది అనుభూతిలోకి వచ్చింది. కాలమంటే సమయం, కాలమంటే శూన్యం కూడా. ఒక స్థాయిలో కాలమంటే చక్రగతులు, మరో స్థాయిలో కాలమంటే చక్రగతులను అధిగమించడం. వీటిని ఎంతో సూక్ష్మంగా అర్థం చేసుకునేలా చెప్పారు. కాలం, కాలభైరవుడు, మహాకాలుడు, ఇవన్నీ ఒకే విషయం గురించి చెబుతున్నాయి, కాకపోతే వివిధ అనుభవ స్థాయిల్లో చెప్పారు. ప్రస్తుతం మన అనుభూతిలో కాలమంటే ప్రకృతి యొక్క కాలచక్రాలు. ఏదైతే చక్రగతుల్లో ఉంటుందో దాన్ని మనం కొలవగలం. మనం కాలాన్ని అవగాహన చేసుకుంటున్న విధానం అదే. ఇక కాలభైరవుడంటే ఈ పార్శ్వానికి ఒక రూపాన్ని ఇవ్వడం, ఇది మనకు చేరువుగా ఉండేందుకు. ఈ పార్శ్వాన్ని మనం అనుభూతి చెందేందుకు ఒక శక్తి స్థలాన్ని ఏర్పరచడం. ఎందుకంటే మన తెలుగులో అందుకు ఉపయోగించే పదం ఎంతో బాగా సరిపోతుంది. ఎవరైనా చనిపోయినప్పుడు ఏమంటారంటే వాళ్ళు కాలం చేశారు అంటారు. అంటే వాళ్ల కాలం అయిపోయింది అని. ఎంతో తేలిగ్గా ఉంది, ఖచ్చితంగా చెప్పేది కూడా. దానర్థం వాళ్ల సమయం అయిపోయింది అని. చాలామంది ఈ విషయం అర్థం చేసుకోరు. మనం కాలం చేతుల్లో కీలు బొమ్మలం. మనం అలా ఆడుతూ ఉంటాం, అందులో బ్యాటరీ అయిపోయినప్పుడు. విషయం ఏమిటంటే చాలామంది కాలం గడిచిపోయిందన్న విషయాన్ని గ్రహించరు. వాళ్ళు ఎప్పటికీ ఉంటారని అనుకుంటారు. లేదు, మనం కాలం చేతిలో కీలు బొమ్మలం. ప్రస్తుతం కాలం మనతో ఆడుకుంటుంది, అది గడిచిపోతుంది. మీరు ఏం చేసినా గడిచిపోతుంది, మీరు ఏమి చేయకపోయినా గడిచిపోతుంది, మీరు ఎంతో తీక్షణంగా ప్రజ్వరిల్లినా గడిచిపోతుంది, మీరు మబ్బుగా జీవిస్తున్నా గడిచిపోతుంది, మీరు ఏం చేసినా అది గడిచిపోతూనే ఉంటుంది. మీరు కాలం చేతిలో కీలు బొమ్మలు మాత్రమే.
కాలభైరవుడు ఎందుకవసరమంటే మీకు ఆ పార్శ్వం అనుభూతిలోకి రావడానికి. అప్పుడు మీరు కాలానికి అధిపతి అవుతారు. మీరు కాలానికి అధిపతి అయ్యారంటే దానర్థం మీరు జీవితానికి అధిపతియే, జీవప్రక్రియకూ అధిపతే. ఎందుకంటే జీవప్రక్రియ అంతా కూడా కాలంలోనే వీళ్ళూనుకుని ఉంది.